ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎక్కువ పొరుగు మందులు కొట్టే పండ్లు ఖర్చు ఎక్కువ ఉన్న పండ్లని కొనుక్కోకపోతే మంచిదని నేను గతంలో కూడా తెలియచేశాను అవి నెంబర్ వన్ ద్రాక్ష నెంబర్ టూ దానిమ్మ నెంబర్ త్రీ యాపిల్ రేట్లు ఎక్కువ పొరుగు మందులు ఎక్కువని నేను తెలియచేయటం జరిగింది కానీ ఈ మధ్య చాలా చోట్ల ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేకు దొరుకుతున్నాయి న్యాచురల్ పద్ధతిలో ఎరువు లేకుండా పండించేవి అలాంటి వాటిలో దానిమ్మ దొరుకుతున్నాయి ద్రాక్ష కూడా కొద్దిగా దొరుకుతున్నాయి ఈ దానిమ్మ రేట్ ఎక్కువనే నేను ఎక్కువ వద్దంటాను అందులో పురుగు మందులు డైలీ రైతే రెండు రోజుల కొడుతూ ఉంటారు ఆ పురుగుమందుల దోషాన్ని మనం ఎర్లీ డిన్నర్ తీసుకోవటం వల్ల క్లీన్ చేసేసుకుంటుంది బాడీ లివర్ డిటాక్సిఫై చేసేస్తుంది అయితే రేట్ ఎక్కువ పురుగు మందులు ఎక్కువని నేను వద్దని చెప్తూ ఉంటాను కొంతమంది దానిమ్మ కూడా చాలా మంచిదని చాలాసార్లు వినుంటారు నేను మంచిదనే చెప్తాను కానీ రేట్ ఎక్కువ పురుగు మొదలైన నేను వద్దంటాను కానీ దానిమ్మలో ఉండే కొన్ని ఆరోగ్యానికి లాభాన్ని కలిగించే విషయాలు జబ్బుల్ని తగ్గించే విషయాల్లో చాలా గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా డబ్బుకి ఇబ్బంది లేని వారు దానిమ్మ రసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే చాలా లాభాలు పొందొచ్చు కాబట్టి అలా ఇబ్బంది లేని వారి కొరకు ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాను దానిమ్మ రసంలో కొవ్వును కరిగించే గుణం బాగా ఉంది అని సైంటిస్టులు స్పెషల్గా ఇవ్వటం జరిగింది ఇందులో ప్యూని కొలాజిన్స్ మరియు ప్యూనిక్ యాసిడ్ అని రెండు ఉంటాయి ఇవేం చేస్తాయి అంటే కొవ్వు కణాల్లో పేర్కొన్న కొవ్వుని కాస్త యాక్టివేట్ చేసి కొవ్వు బయటకు వచ్చేటట్టు కొవ్వు కరిగేటట్టు స్టిమ్యులేట్ చేస్తాయట కొవ్వు కణాలని చేత కొవ్వు కరగటం అనే ప్రక్రియ స్పీడప్ అవుతున్నది ఈ దానిమ్మ రసం తీసుకోవటం వల్ల మరి కొవ్వు లివర్లోకి వెళ్ళి మండినప్పుడు అక్కడ విడుదలయ్యే వ్యర్థాలని బాగా క్లీన్ చేయడానికి కూడా ఈ ప్యూనిక్ యాసిడ్ అనేది బాగా ఉపయోగపడుతున్నది అని ఇట్లా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట మామూలుగా మనం తీసుకున్న ఆహార పదార్థాలన్నీ ఎక్కువైనప్పుడు అవి కొవ్వుగా మారి కొవ్వు కణాల్లో పేర్కొంటాయి మనం వ్యాయామాలు చేస్తేనే కరుగుతుంటాయి లేకపోతే కొవ్వు అక్కడే ఉంటుందన్నమాట ఆ కొవ్వు కణాల్లో కొవ్వు ఇన్ఫ్లమేషన్ కలిగించకుండా కొవ్వు కరగటానికి స్టిమ్యులేషన్ ఈ దానిమ్మ రసంలో ఉండే ఈ రెండు కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయని సైంటిస్టులు అందించడం జరిగిందనమాట ఇక దేనితో పాటు దానిమ్మ రసంలో ఉండే ఇతర సైంటిఫిక్ బెనిఫిట్స్ ఏమున్నాయని సైంటిస్టులు పరిశోధన చేసిన వారు నిరూపించారనేది అనేది ఒక్కొక్కటి చూస్తేనండి ఈ మధ్య ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అంటే మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేస్తూ ఉంది రక్షించవలసిన రక్షక దళాలే మరి భక్షించటం శిక్షించటం అంటే ఎట్లా ఉంటుందో చూసుకోండి రాంగ్ డైరెక్షన్లో రక్షణ వ్యవస్థ పనిచేయటం ఆటోయిమన్ డిజార్డర్స్ అలాంటి ఆటో తో డిజార్డర్స్తో వారికి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు సిఆర్పి అని ఎక్కువ ఉంటుంది అనమాట ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ అనమాట అది ఈ సిఆర్పి ఎక్కువ ఉందంటే బాడీలో ఎక్కువ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు అనమాట ఈ సిఆర్పి అనేది రోజుకి రెండు వందల యాభై ఎంఎల్ దానిమ్మ రసాన్ని పన్నెండు వారాల పాటు తీసుకున్నప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ థర్టీ పర్సెంట్ ఇట్లా పన్నెండు వారాల్లోనే తగ్గిపోతున్నది అని వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట అట్లాగే కొంతమంది ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వారికి కూడా రోజుకు రెండు వందల ఎంఐ ఎఫ్ఐఎంఎల్ చొప్పున త్రాగిస్తే అంటే సుమారుగా పది పదిహేను నెలలు అట్లా తీసుకునేసరికి ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా బాగా తగ్గింది అని ఈ పరిశోధన చేసి ఇవి ఇట్లాంటివన్నీ అందించిన వారు రెండు వేల ఆరో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అమెరికా దేశం వారు అంటే క్యాన్సర్స్ ఉన్నవారిని దానిమ్మ రసం త్రాగమంటారని చాలామంది వినుంటారు ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ఇట్లా బాగా పనికొస్తున్నదని వీళ్ళు అందించడం జరిగిందనమాట దానిమ్మ నుండి ట్యానిన్స్ అనేవి బాగా ఉంటాయి ఈ టానిన్స్ అనేవి ఏం చేస్తుంటాయి అంటే రక్తనాళాలని స్మూత్ చేస్తుంటాయి రక్తనాళాలు గట్టిపడితే బీపీ వచ్చేస్తుంది ఎందుకంటే ముడుచుకున్న రక్తనాళాలు గుండా రక్తాన్ని గంటాలంటే గుండెకి మరింత శ్రమ కదా అందుకని రక్తనాళాలు స్మూత్గా ఉంటే ఫ్రీగా వ్యాకోచిస్తాయి అందుకని రక్తనాళాలను స్మూత్ చేసి బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి ఇందులో ఉండే టానిన్ స్పెషల్గా ఉపయోగపడుతున్నాయని కూడా స్పెషల్గా దానిమ్మ రసం యొక్క లాభం గురించి అందించడం జరిగిందనమాట ఇంకోటి తీసుకుంటే దానిమ్మ రసంలో ఉన్న ఫైటో కెమికల్స్ మరియు పాలిఫినాల్స్ వల్ల ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం బాగా జరుగుతున్నదటండి మామూలుగా మనకి ఈ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్ ఇది పెరిగితే చాలా మంచిది గుండె ఆరోగ్యానికి రక్తనాళాలు పూడికలు రాకుండా అరికట్టుకోవడానికి అది ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి దానిమ్మ రసంలో హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి ఉపయోగపడే పాలిఫినాల్స్ ఫైటోకెమికల్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి కదా ఇవి ఎక్కువ బెనిఫిట్ అట్లా చేస్తున్నాయట అట్లాగే కార్టిలేజ్ అనేది అరిగిపోకుండా కాపలాగాయటానికి కూడా దానిమ్మ రసం బాగా ఉపయోగపడుతున్నదట అంటే స్పెషల్గా ఇట్లాంటి వాటి అన్నిటి మీద పరిశోధనలు సైంటిస్ట్లు చేయటం వల్ల బాగా తెలుస్తుందనమాట ఇక ప్రధానమైన లాభం చూసుకుంటేనండి మనందరికీ గ్రీన్ టీతో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బాగా అని అనుకుంటున్నాం కదండి దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి గ్రీన్ టీ కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంటాయట అది అంత మంచిది ఈ దానిమ్మ రసాన్ని నడు వయసు వారికి పెద్ద వయసు వారికి అట్లా ఇచ్చినప్పుడు రోజుకి రెండు వందల యాభై ఎంఎల్ దానిమ్మ రసాన్ని నాలుగు వారాల పాటు ఇచ్చేసరికి వేళ్లల్లో ఏం మార్పు వచ్చిందంటే ఈ దానిమ్మ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మెదడు కణజాలం చాలా చురుకవుతున్నదట వాటికి కాస్త ఇన్ఫ్లమేషన్స్ లాంటివి రాకుండా ఫ్రీ రాడికల్ దాడి నుంచి రక్షించి అవి యాక్టివ్గా పనిచేసేటట్టు దానిమ్మ రసం ఉపయోగపడుతున్నది దీన్ని ఇవ్వటం వల్ల నాలుగు వారాల పాటు రెండు వందల యాభై ఎంఎల్ అంటే ఒక గ్లాసుడు తాగటం వల్ల ఏం మార్పు వచ్చిందన్నారంటే నిర్ణయం తీసుకునే శక్తి కానీ ఆలోచించే శక్తి మెరుగవటం కానీ గుర్తుపట్టే శక్తి కానీ అర్థం చేసుకునే శక్తి ఇలాంటివన్నీ బాగా ఇంప్రూవ్ అయ్యాయి ఒక వన్ మంత్లోనే ఇంప్రూవ్ అయ్యాయి అంటే ముసలివారికి అట్లాంటి వారికి ఇస్తే మతి రాకుండా కాస్త డిమెన్షియా అల్జిమర్స్ లాంటివి రాకుండా కూడా బాగా ఉపయోగపడుతున్నదని ఈ మెదడుకి ఇంత బాగా పనికొస్తున్నదని స్పెషల్గా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు రెండు వేల సంవత్సరంలో దీని మీద అమెరికా వారు స్పెషల్గా ఇవ్వటం జరిగిందనమాట అంటే ఈ లాభాలన్నీ దానిమ్మ రసంలో ఉంటాయి అందులో ఆర్గానిక్ దొరికితే మరీ మంచిది న్యాచురల్గా దొరకనప్పుడు ఎరువులు బాగా పురుగు మందులు కొట్టిన ధాన్యమ దొరికినప్పుడు మనం డబ్బులకు ఇబ్బంది లేని వారు తీసుకుంటే ఈ ఫలితాలు వస్తాయి ధాన్యమలో ఉండే కెమికల్ పురుగు మందుల దోషాన్ని లివర్ క్లీన్ చేసేసుకుంటుంది ఎర్లీ డిన్నర్ మనం తీసుకుంటాం కదా నైట్ లివర్కి రెస్ట్ ఇవ్వటం మండే ఫాస్టింగ్ వీక్లీ వన్స్ ఫాస్టింగ్ మనం చేసినప్పుడు ఆ డీటాక్సిఫికేషన్ ప్రక్రియలో ఈ పొరుగు మందులన్నీ క్లీన్ అయిపోతాయి అంచేత ఆ లాభం మనకు ఉంది కాబట్టి ఎప్పుడన్నా త్రాగిన అవకాశం ఉన్న వారు ప్రతిరోజు తీసుకున్న అసలు దోషమే ఉండదు కాబట్టి ఇన్ని లాభాలు మనం దానిమరాసం ద్వారా పొందొచ్చని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం